పాడేరులో మండల కేంద్రంలో గల స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం ఆదివాసీలకు ఆత్మగౌరవ సభను నిర్వహించారు. సభను కవరేజ్ కోసమని వెళ్లిన స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులపై చింతపల్లి మండలి వాసి మెట్టడం రాజాబాబు విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రసంగిస్తూ అవమానపరిచే విధంగా వ్యాఖ్యలను చేశారు. దీనిపై గురువారం పాడేరు అంబేద్కర్ సెంటర్ వద్ద నల్ల బ్యాడ్జీలు కట్టుకుని విలేకరులు నిరసన చేశారు. పాడేరు డీఎస్పీ రాజకమల్కి కలిసి వినతి పత్రం మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాల్గొన్నారు. పాడేరులో పాడేరని కాదు ఏజెన్సీ 11 మండలాల పరిధిలో కూడా మీడియా అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఆ సహకరిస్తున్న క్రమంలోనే నిన్న బహిరంగంగా మా విలేకరుల్ని మీడియా వ్యవస్థనే తప్పు పట్టే విధంగా చాలా దారుణంగా అవమానంగా ముట్టడం రాజబాబు అనే జేఏసీ నేత జీకే వీధి మండలం మాట్లాడారు. ఆయన తన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే మీడియా అనేది పత్రికల్లో ఒక రాజ్యాంగంలో అదొక భాగం. ఆ భాగాన్నే వీళ్ళు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఆయన చాలా దారుణంగా మాట్లాడారు. ఏజెన్సీలో పేపర్లు ఛానళ్ళు అనేవి ప్రతినిత్యం గిరిజనుల కోసమే పనిచేస్తున్నాయి. ఇక్కడ జరిగే పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఒక కీలకమైన పాత్ర వహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మీడియాను ప్రోత్సహించి వాళ్ళ హక్కులు చట్టాల కోసం ఇంకా బాధ్యతంగా పనిచేయాల్సిన జేఏసీ నాయకులు కొంతమంది మీడియాని తప్పుపెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరించే విధంగా మాట్లాడారు. ఆ మట్టడం రాజబాబు అనే జేఏసీ నేత వెంటనే బహిరంగంగా విలేకరులకి సమాపనం చెప్పాలి. ఎందుకంటే ఆయన నిన్న 15,000 మంది ఉన్న ఒక సభ వేదిక దగ్గర చాలా అవమానకరంగా మొత్తం మీడియా వ్యవస్థను అవమానకరంగా మాట్లాడారు.